అండి అందరికి నమస్తే నేను మీ హనిష్మిక పవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్నూ అండ్ మామ్ సో ఈ వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ కి కంటిన్యూషన్ అంటే ఇంకా ఆ వ్లాగ్ లో మా తిరుపతి దర్శనం అయితే అయిపోయింది కదా సో ఆ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పైన పాతాళ గంగ అని చెప్పేసి ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయంట ఒక 6-7 లొకేషన్స్ ఉన్నాయి సో వెళ్ళడానికి చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాము యాక్చువల్గా వెళ్ళొద్దు అనుకున్నాం ఎందుకంటే చాలా వర్షం ఉంది నిన్నటి నుంచి ఇదే ప్రాబ్లం అసలు ఈ వర్షంలో వెళ్ళాలని కూడా లేదు కానీ మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అని చెప్పేసి సరే ఇంకా చూసొద్దాం ఓసారి అని చెప్పేసి అట్లా వెళ్తున్నాం అనమాట ఇంకా ఏమవుతుందో తెలియదు లెట్ సీ ఏమవుతుందో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో గైస్ అలా స్వామివారి దర్శనం అయ్యాక రూమ్ కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి కొండపైన ఉన్న ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్ళినాం కొండపైన మొత్తం 6 ప్లేసెస్ ఉన్నాయంట చూడాల్సినవి అందులో అన్ని ఆల్మోస్ట్ టెంపుల్సే ఉన్నాయి మేము 7 మెంబర్స్ ఒక జీప్ లో వెళ్ళినాం సో ఆ జీప్ అతనికి అయితే 1000 రూపీస్ పే చేసినాం వర్షం ఉందనో మరి నార్మల్ గానో తెలియదు కానీ పైన ఉన్న టెంపుల్స్ అన్ని 4 వరకే ఓపెన్ ఉంటాయంట సరే ఇంత దూరం వచ్చాము ఏదైతే అది అవుతుందని చెప్పేసి బయలుదేరినాం అప్పుడు టైం అయితే 2 అవుతుంది సో అట్లా మేము చేరుకున్న ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు ఈ తిరుమల కొండ పైన అన్నిటికన్నా హైట్ ప్లేస్ ఇదే అన్నమాట స్వామివారు మొట్టమొదటిగా కాలు మోపిన ప్రదేశం ఇది కిందికి వంగే అని చెప్పాలి ఫస్ట్ ఇంత తెలివుంది ఏంటి నీకు తర్వాత వెళ్ళిన ప్లేస్ శిలాతోరణం అండ్ చక్రతీర్థం ఇవి రెండు కలిపి ఒకే ప్లేస్లో దగ్గర దగ్గర పక్కపక్కనే ఉంటాయి అన్నమాట శిలాతోరణం అంటే ఇక్కడ కొన్ని రాళ్ళు ఉంటాయి సో ఈ రాళ్ళు అనేవి చాలా న్యాచురల్గా ఫామ్ అయినాయి దీన్ని రాక్ గార్డెన్ అని కూడా పిలుస్తారు మొత్తం ప్రపంచంలో ఇలాంటి రాక్ గార్డెన్లు ఓన్లీ 3 ఉన్నాయి అందులో ఒకటి మన దగ్గర ఉందన్నమాట 1980లో పురావస్తు శాస్త్రవేత్తలు 2500 మిలియన్ ఇయర్స్ ఈ స్టోన్స్ ఉన్నాయని చెప్పిందన్నమాట అంటే ఇవి చాలా పురాతనమైనవి అండ్ ఇట్లా శిలాతోరణానికి సంబంధించి హిస్టరీ మొత్తం అక్కడున్న ఒక బోర్డు పైన రాసుంచారు ఇదే కాదు ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లో అంటే దేనికైతే ఏదైనా హిస్టరీ ఉందో దానికి సంబంధించిన స్టోరీ మొత్తం అక్కడ బోర్డు పైన రాసి పెట్టుంచారు ఇక ఇది దాటి కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు చక్రతీర్థం అనే ఒక వాటర్ ప్లేస్ వస్తుంది ఇక దీని స్టోరీ ఏంటంటే ఒకసారి బ్రహ్మ తపస్సు చేయడానికి ఈ ప్లేస్ను శుభ్రపరచాలనుకున్నాడు అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం వదలగా ఈ తీర్థం అనేది ఏర్పడింది అందుకే దీన్ని చక్రతీర్థం అంటారనమాట అండ్ వాటర్ దాటి కొంచెం కొన్ని అడుగులేస్తే ఒక చిన్న శివాలయం ఉందంట బట్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని చెప్పేసి ముందుకైతే వెళ్ళలేదు నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఈ టెంపుల్ ఈ టెంపుల్ కి ఒక చిన్న స్టోరీ ఉంది సింపుల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి స్వామివారిని రోజు ప్రార్థిస్తుంటే ఆయన భక్తికి మెచ్చి స్వామివారు కనిపించడంతో పాటు రోజు ఇద్దరు కలిసి పాచికలు ఆడేవారంట ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అప్పట్లోనటి రాజు ఈ బైరాగిని బంధించి రూమ్ నిండా ఫుల్ చెరుకు నింపేసి మార్నింగ్ కల్లా ఫినిష్ చేయాలని చెప్పి చెప్తాడు దాంతో ఆ బైరాగి స్వామివారిని ప్రార్థించగా శ్రీవారు ఏనుగు రూపంలో వచ్చి చెరుకు మొత్తం ఫినిష్ చేస్తారు సో అలా ఆ బైరాగి పేరు హత్తి అంటే ఏనుగు అని రామాలయం కట్టించాడు కాబట్టి అందులో నుండి రామ్ చేర్చి హత్తిరామ్ బావాజీ అని ఈ టెంపుల్కి పేరు వచ్చింది అస్సలు బాలే తిన్నాను కూడా అస్సలకే బాలే అయినా ఒకటి తినేసారు నేను తిన్నాను లేదు బజ్జి మీద ఉన్న మామకారం ప్రేమ నేను కాదండి గంగమ్మ ఆకాశ గంగ వెళ్ళేది పడతావు ఓ విన్ను మంకి నేను ఉందే నేను తార్చది అని స్వామి చూసావా తర్వాత మేము చేరుకున్న ప్లేస్ వచ్చేసి ఆకాశగంగ ఆకాశగంగ అంటే చాలా పవిత్రమైన నీరు ఈ వాటర్ నే స్వామివారిని అభిషేకం కోసం యూజ్ చేస్తుంటారు అన్నమాట అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది ఆకాశగంగ స్థల పురాణం అంట
ఇంకా తర్వాత వెళ్ళింది పాప వినాశనం. సో ఈ ప్లేస్లో ఉన్న వాటర్ని కూడా పవిత్రమైన నీరుగానే భావిస్తారు. పేర్లోనే ఉంది కదా పాప వినాశనం అని చెప్పి. సో మొత్తానికి మన పాపాలు పోతాయన్నమాట ఇక్కడ స్నానం చేస్తే. అండ్ ఇక్కడ ఒక డ్యామ్ కూడా ఉంది, బట్ వర్షం ఎక్కువ ఉన్నందుకు అటు సైడ్ అయితే వెళ్ళనివ్వలేదు. అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ప్రతి టెంపుల్కి అయితే చాలా మెట్లు ఉన్నాయి. అసలు అన్ని మెట్లు ఎక్కి వెళ్ళి చూడాలంటే కొంచెం ఎక్కువనే ఓపిక ఉండాలి. ఖర్చు పెందుకేసుకున్నావు నెత్తి మీద ఉన్నదే గుండు అక్కడ వెంట్రుకలేం లేవుగా. ఈ వర్షంలో చలిలో అలా తిరుగుతూ అన్ని ప్లేసెస్ చూడడం అయితే భలే అనిపించింది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ వర్షం వల్ల ఇబ్బంది అయినా ఒక బెనిఫిట్ కూడా జరిగింది. అదేంటంటే కొంచెం జనాలు తక్కువ ఉండేసి తొందర తొందరగా ప్లేసెస్ అన్ని చూడగలిగినాం. అండ్ పైన చూడాల్సిన ప్లేసెస్లో జపాలి తీర్థం ఒక్కటి మిస్ అయింది, ఎందుకంటే వెళ్ళేదారిలో ఒక చెట్టు కొమ్మ విరిగిపోయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళనివ్వలేదు. అండ్ బేసిక్గా జపాలి తీర్థం వెళ్ళాలంటే మనం ముందుగానే మాట్లాడుకోవాలి, లేదంటే వాళ్ళు అయితే ఈ టెంపుల్కి తీసుకెళ్లరు. సో అదండి మొత్తానికి కొండ పైన ప్లేసెస్ కూడా చూడడం అలా పూర్తయింది. నెక్స్ట్ ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై గైస్. మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ధోరణం 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనది భూగర్భ శాస్త్రవేత్తల అంచనా. ప్రకృతి ఐతృత్యాలకు ఇంతకాలము ఎదురొట్టి ఇది నిలవగలిగినది ఉధృతమైన వాతావరణ శిథిలత్వం జల ప్రవాహం.